Yes, welcome to online Ashoka Academy. Nenu Isaac sarni. Paper 5 group 1 paranga manam ee roju introduction class teeskuntunna. Andulo bhaganga syllabus enti, vidhanalu ela untayi, ilanti questions ela adutunnadu. Deeni paina vishleshana. Okay. So basic ga manaku undetattuvi ఐదు క్వశ్చన్స్ 50 marks అన్నాడు పేపర్ 5 గాను 5 questions. పేపర్ 5లో మీకు అందరు తెలిసిందే ఆ 3 sections ఉన్నాయి. అందులో భాగంగా నా సెక్షన్కి వచ్చేది మనకు డేటా పార్ట్ అంటాం. ఓకేనా? డేటా పేపర్ అంటారు. ఈ డేటా పేపర్లో మనకు వచ్చేటటువంటివి ఏముంటాయి? డేటా పేపర్లో మనకు 50 marks ఇవి. ఓకేనా? గతంలో ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది, అదంతా వదిలేద్దాం. 50 marks. ఈ 50 marks లో మనకుండేటటువంటిది బేసిక్గా ఇవి. ఫస్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఇది అరిథమెటిక్ పార్ట్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకున్నది రీజనింగ్ పార్ట్ కూడా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇంటర్ప్రిటేషన్ అంటాం. ఓకేనా? డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది, రైట్? ఈ అర్థమెటిక్ పార్ట్లో నుంచి మనకు ఒక 2 questions, ఒక క్వశ్చన్ రీజనింగ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు ఛాయిస్ కింద అతను. అంటే 2 questions లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకు ఒక 2 questions అవుట్ ఆఫ్ 4 questions అడగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇక్కడ 3 questions అయిపోతే ఒక్క క్వశ్చన్, 2 questions మాత్రం ఇందులో నుంచి అడుగుతున్నాడు, మనల్ని అడుగుతున్నాడు. 2x4 చాలా కుదించబడ్డదండి, స్కోప్ చాలా తక్కువ. ఎంత స్కోప్ దారుణంగా అంటే అతి దారుణంగా దీన్ని తగ్గించేసి పడేశారు. ఏం చేయడం కుదరదు. మళ్ళీ ఇదే కాకుండా మీకు ఇంకొకటి ఉంటుంది, ఏంటి, ప్యాసేజ్ నుంచి పారాగ్రాఫ్ ఒకటి ఉంటుంది, ప్యాసేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, అది కూడా ఒకటి ఉంటుంది. సో ఒక నియమ నిబంధన కింద స్పెసిఫిక్గా మనకి ఇవే వస్తాయి, ఇదే వస్తుంది, ఇంతకుముందు గతంలో గ్రూప్ 1 పేపర్ 5 ఉన్నట్టుగా ఇదే వస్తుంది, ఇలాగే మనం నేర్చుకోవచ్చు, మూస పద్ధతి ప్రింట్ ఇట్లాగే ఉంటుంది, బ్లూ ప్రింట్ ఇట్లా ఉంటుంది అని చెప్పడం కుదరదు. ఒకటి మాత్రం నిజం ఏంటి, 5 questionలలో ఒకటి మాత్రం ప్యాసేజ్ ఉంటుంది. ఓకేనా? ఒక్క క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అడుగుతాడు. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకున్నటువంటి 4 రకాలు. ఒకటేమో టాబులర్ పద్ధతి, పట్టిక నిర్మాణము, పట్టికల విశ్లేషణ. రెండవదేమో వలయ చిత్రపటాలు. మూడవదేమో బార్ పటం. నాలుగవదేమో రేఖాచిత్రపటాలు, లైన్ గ్రాఫ్స్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ ద టేబుల్స్, సెకండ్ వన్ ఈజ్ పై డయాగ్రామ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ బార్ డయాగ్రామ్స్, ఫోర్త్ వన్ ఈజ్ లైన్ గ్రాఫ్స్. హీ మే ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవేర్. సో ఇంటర్ప్రిటేషన్ మనకు 2 questions రావడానికి అవకాశం ఉందేమో అనుకోవచ్చు. విషయం ఏం తెలుసా, అసలు ఏ క్వశ్చన్ కూడా దీంట్లోకి రాకపోయినా మనం దాంట్లో అతిశయోక్తి ఏం లేదు. సో వి డోంట్ హావ్ ప్రిడిక్ట్ ఏం చేయలేము, ఇది ఇట్లా వస్తుంది అని. కాకపోతే వి హ్యావ్ ద సిలబస్, మనం ఏం క్వశ్చన్స్ రావచ్చు, ఒకవేళ ఈ టాపిక్ ఎంటర్ అవుతే ఏది రావచ్చు, అంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీజనింగ్ పార్ట్ ఉందనుకోండి. రీజనింగ్ పార్ట్లో ఏం చేస్తున్నాడు అంటే, దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ కింద అతను బ్లడ్ రిలేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది, సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది, అలాగే కోడింగ్ డీకోడింగ్లో నుంచి గ్యారంటీగా క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా దాంట్లోకి వెళ్ళి చేయాల్సిందే. అయితే వీడు ఒక క్వశ్చన్ కింద అతను బిట్లుగా విభజించి, 1, 2, 3 bits విభజించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో రీజనింగ్ పార్ట్లో నుంచి కూడా అడుగుతున్నాడు. నంబర్ సిరీస్ అడగచ్చు, బ్లడ్ రిలేషన్ అడగచ్చు, క్యాలెండర్ అడగచ్చు, క్లాక్స్ అడగచ్చు, ఈ మ్యాస్కస్ కోడింగ్ డీకోడింగ్ అడగచ్చు, అవునా కదా? సో ఇవి మేజర్గా ఎక్కువగా ఏం బాగా కనిపించేది అంటే, ఒకటేమో కోడింగ్ డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. గతంలో మనకు గడియారాలు క్యాలెండర్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, అది నార్మల్గా. ఇక అర్థమెటిక్ వస్తేనేమో, ఇచ్చినటువంటి సిలబస్లో నిష్పత్తి ఉంది, ఇచ్చినటువంటి సిలబస్లో పర్సంటేజెస్ ఉంది,
సిలబస్లో టైమ్ అండ్ వర్క్ ఉంది, సిలబస్లో టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి నాకు అర్థమెటిక్లో ఏది మిస్ అయింది? ఏది మిస్ కాలేదు. కాకపోతే ఇందులో నుంచి రెండు క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతూ ఉన్నాడు. టూ క్వశ్చన్స్ మనల్ని ఖచ్చితంగా అడుగుతూనే ఉన్నాడు, రెండు క్వశ్చన్స్. ఓకే, అర్థమెటిక్లో ఏది కూడా మనకు మిస్ కాలేదు, అన్నీ చదవాల్సిందే, అంతా చూడాల్సిందే. వీడు యావరేజ్ అంటాడు, ఏజెస్ అంటాడు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సార్ మరి నిష్పత్తి, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఎస్. మెయిన్గా మనకు కావాల్సింది దీనిపైన మంచి పట్టు వచ్చింది అనుకోండి. రీజనింగ్ అయితే మనము చేతులారా మనం పర్ఫెక్ట్గానే చేస్తాం. దీని మీద పర్ఫెక్ట్ వస్తే ఇది వస్తుంది, రెండు వస్తాయి. అయితే దీన్ని బేస్ చేసుకున్నాం అనుకోండి, ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లో మార్క్స్ అన్ని ఈజీగా కొట్టుకొని రావచ్చు, సరేనా? సో ఇట్ విల్ బి దేర్. ఇంకా ఈ నిష్పత్తిలో మనకు ఎట్లా ఉంటుంది చూడండి. నిష్పత్తిలో నేను ఒకవేళ దీన్ని విశదీకరిస్తే ఎలాగనిపిస్తుంది చూడండి. నిష్పత్తిలో ఫస్ట్ వచ్చేది నిష్పత్తి అనుపాతం. దీంట్లో సూపర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిష్పత్తి అనుపాతం కేవలం మన గ్రూప్ వన్ కోసమే నిర్మించబడ్డాయా అన్నట్టుగా ఉంటాయి క్వశ్చన్స్. నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షనాలిటీ అంటాం. సో ద సెకండ్ వన్ ఈజ్ దట్. నెక్స్ట్ మనకు వచ్చేది పార్ట్నర్షిప్స్ అంటాం. పార్ట్నర్షిప్స్, ఈ పార్ట్నర్షిప్స్ ఏంటి? పార్ట్నర్షిప్స్లో ఇన్ తెలుగులో అయితే భాగస్వామ్యం అంటాం, భాగస్వామ్యం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మూడవది మనం నేర్చుకోవాల్సింది మిశ్రమాలు. మిశ్రమాలు కూడా నేర్చుకోవాలి, కానీ మిశ్రమాలు అనేది పర్టికులర్గా మనం ఇక్కడ అవసరం ఏముండదు. ఇది మధ్య మధ్యలో మనల్ని యూజ్ చేస్తుంటాం కాబట్టి అలిగేషన్ పద్ధతి అంటాం. ఈ అలిగేషన్ పద్ధతి ద్వారా దీన్ని చేస్తుంటాం కాబట్టి ఇవి మనకు షార్ట్కట్ ఉంటాయి, మనం దాన్ని చూద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సగటు, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద యావరేజెస్ అంటాం, ఏవిజిఎస్ యావరేజెస్ అంటాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏజెస్ అంటాం, ఏజెస్ వయస్సులు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్. అయితే గతంలో మీ క్వశ్చన్ పేపర్ అంతా కూడా, పేపర్ గ్రూప్ వన్ పేపర్ మొత్తం కూడా దీని చుట్టూ తిరిగింది తెలుసా? కెన్ యూ బిలీవ్? సగట్లో నుంచి పది క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి ఉట్టి సగట్లో నుంచి గతంలో. ఓకే, సో సగటు బాగా ఎవరైతే నేర్చుకున్నారో దాని మీదనే క్వశ్చన్స్ వచ్చాయి. సో అది అప్పటి సంగతి, ఇప్పుడు అట్లాగా లేదు, మారిపోయింది. అప్పుడు 150 మార్కులు ఉన్నప్పుడు వచ్చాయి. కాబట్టి మనం నిష్పత్తి నేర్చుకోవాలి, పార్ట్నర్షిప్స్ నేర్చుకోవాలి, సగటు, ఆ తర్వాత ఏజెస్ వయస్సులు. ఓకే, ఇందులో నుంచి మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. ఈ పార్ట్నర్షిప్లో నుంచి చూడంగా భయంకరమైన క్వశ్చన్స్ ఉంటాయి, మంచి క్వశ్చన్స్ ఉంటాయి, అది మనం చేయగలగాలి. ఇంకోటి ఏంటి అంటే డిస్క్రిప్టివ్ రాయగలగాలి, అది ఇంపార్టెంట్. శాతాలలో మనకు పర్సంటేజెస్, ఫస్ట్ శాతం పర్సంటేజ్, రెండవది ప్రాఫిట్ అండ్ లాస్ అంటాం, లాభనష్టాల తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటటువంటిది సింపుల్ ఇంట్రెస్ట్, బార్ వడ్డీ, ఆ తర్వాత వచ్చే చక్రవడ్డీ. వీడికి బార్ వడ్డీ చక్రవడ్డీకి మధ్య రిలేషన్ మీద క్వశ్చన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకేనా, కంపల్సరీ దీని మీద క్వశ్చన్ అడుగుతాడు. టెర్రిఫిక్గా ఉంటుంది, సూపర్ ఉంటాయి క్వశ్చన్స్ కూడా, భలే మజా వస్తుంది. ఆ తర్వాత దీంట్లో శాతాలలో ప్రాఫిట్ అండ్ లాసెస్లో కూడా సూపర్ క్వశ్చన్స్ ఉంటాయి. మనము చేస్తాం కదా, మనం ఇన్ని లెక్కలు చేసినాక వీడు క్వశ్చన్ ఇస్తే అసలు క్వశ్చన్ అర్థం కాకుండా ఉంటుంది మనకు. అంటే ఏం చేయాలి, ఏం ప్లానింగ్ చేయాలి? వీడు ఏం చేస్తాడు అంటే ఒక క్వశ్చన్, రెండు క్వశ్చన్స్, మూడు క్వశ్చన్స్ మెర్జ్ చేసి ఒక క్వశ్చన్గా రూపాంతరం, ఒక క్వశ్చన్గా దాన్ని కంప్రెస్ చేసి మనకి ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం రాయగలగాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైమ్ అండ్ వర్క్ అయితే వీడు చెవులు కోసుకుంటున్నాడు, కాకపోతే ఏం చేస్తాడు ఇప్పుడేం తెలీదు. మనం మాత్రం దీన్ని పర్ఫెక్ట్గానే మనం నేర్చుకోవాలి. దీంట్లో ఏమేమి ఉంటాయి? టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పైప్స్ అండ్ సిస్టమ్స్ వస్తాయి, అంటే పైపులు ట్యాంకులు అంటాం. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వేజెస్ వస్తాయి, కూలీలు, వేజెస్ కూడా సూపర్ ఉంటాయి. అలాగే చైన్ రూల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఇవి దీంట్లోకి వస్తాయి. ఆ తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇక్కడ కాలము, దూరము, ఆ తర్వాత రైళ్లపై సమస్యలు, ఆ తర్వాత పడవలు ప్రవాహాలు అంటాం. పడవలు ప్రవాహాలు ఇవి క్వశ్చన్స్. దీని మీద చాలా తక్కువ మనకు కనిపించేవి. ఓకే, ఎక్కువగా మనకు కనిపించేది దీంట్లో ఈ పార్ట్ మొత్తం. అర్థమెటిక్ అనేది 4 భాగాలుగా విడదీస్తాం, ప్యూర్ మ్యాథ్స్ కాదు. నేను మాట్లాడుతుంది అర్థమెటిక్. ప్యూర్ మ్యాథ్స్ తీసుకుని నంబర్ సిస్టమ్ తీసుకుని సున్నాల సంఖ్య ఎంత, ఒకట్ల స్థానంలో ఏముంటుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఏవి రావు.
అర్థమైందా? ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అంటూ వస్తే ఇందులో నుంచి మనల్ని అడిగేటటువంటి క్వశ్చన్ ఇచ్చినటువంటి సిలబస్. ఓన్లీ సిలబస్ కన్నా స్టిక్ అయి ఉంటాడు, అవి రాసింది ఒకటి ఉంటుంది, అడిగేది ఒకటి ఉంటుంది, కానీ మొత్తానికి అయితే ఇవే ఉంటాయి. ఇంకా రీజనింగ్ పార్ట్లోకి వచ్చినట్లయితే మనం నేర్చుకోవాల్సింది అన్నీ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి రీజనింగ్ పార్ట్ అంటే ప్రిలిమ్స్ పరంగా కూడా మనకు చాలా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ మనకు ప్రిలిమ్స్ పెట్టారనుకోండి, ఈ గ్రూప్ టూ పిల్లలు ఉంటారు కదా, పిల్లకాయలు ఉంటారు కదా, ఈ గ్రూప్ టూ పిల్లకాయలతో చాలా ఇబ్బంది. ఏంటంటే గ్రూప్ టూ పిల్లకాయలు ఏం చేస్తారు తెలుసా, ఈ మన ప్రిలిమ్స్ మనల్ని రాకుండా చాలా రకాలుగా అడ్డుకుంటారు, వాళ్ళు దారుణంగా అడ్డుకుంటారు. ఓకేనా? గ్రూప్ టూ పిల్లలు గ్రూప్ వన్ వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ కాకుండా అడ్డుకుంటారు. గ్రూప్ టూ వాళ్ళు ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత, అంటే ప్రిలిమ్స్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాయరు గ్రూప్ టూ వాళ్ళు. గ్రూప్ వన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఏమో గ్రూప్ వన్ మెయిన్స్ కోసం విపరీతంగా కష్టపడి ఉంటారు, ప్రిలిమ్స్ వీళ్ళు వాళ్ళని అడ్డుకుంటారు. సో జాగ్రత్తగా ఉండాలి, ఇలాతో ఇబ్బంది. అందుకోసం మనం గట్టెక్కడం కోసం చాలా మనకు యూస్ఫుల్గా ఉండేది ఏది అంటే రీజనింగ్. ఎట్లాగో మన పేపర్ ఫైవ్ సిలబస్లో ఉంటుంది, ప్లస్ మనకు మనల్ని గట్టెక్కించేది మనల్ని ప్రిలిమ్స్లో రీజనింగ్ పార్ట్. ఓకే, అట్లాగే ఇంటర్ప్రిటేషన్కి వచ్చినట్లయితే, ఇప్పుడు రీజనింగ్లో నేను సిలబస్ మీకు అంటూ చెప్తే నేను రాయిస్తాను, సిలబస్ రాయిస్తాను, దీని తర్వాత నెక్స్ట్ నేను రాయిస్తాను, ఒక్కొక్క దాంట్లో అన్ని సిలబస్ రాయిస్తాను. రాయించేసి దట్ ఐ వుడ్ లైక్ టు ప్రతి దాంట్లో నుంచి ఒక కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు చెప్పుకుంటూ, ఆ తర్వాత దీంట్లో ఉండేటటువంటి అప్లికేషన్ ప్రాబ్లమ్స్ చేస్తూ ముందుకెళ్దాం, సరేనా? నిష్పత్తి, శాతం, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తాం, సరేనా? ఆ తర్వాత రీజనింగ్ పార్ట్లో కూడా మనకు సిలబస్ ఉంది, ఆ సిలబస్ అంతా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇదైనాక ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్లో కూడా మనకు ఉండేటటువంటిది ఏముంటుంది? ఇంటర్ప్రిటేషన్లో అంటే ఇంటర్ప్రిటేషన్లో మనకు ఉండేటటువంటిది ఫస్ట్ది, ఇంటర్ప్రిటేషన్లో ఫస్ట్ మనకు ఉండేటటువంటిది మొట్టమొదటిది పట్టికల విశ్లేషణ. పట్టికల విశ్లేషణ మీకు విషయం తెలుసా, 2008లో ఈ సంస్కరణలు చేసిన తర్వాత, అంటే సిలబస్ అంతా మారిన తర్వాత 2008లో తర్వాత మనకు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ గ్రూప్ వన్ పెట్టినప్పుడు పట్టికల విశ్లేషణ కన్నా పట్టికల నిర్మాణం ఉంటుండే, దత్తాంశం ఇచ్చేస్తుండే, పట్టికలను నిర్మించండి అంటుండే, దత్తాంశం ఇచ్చి పట్టికలను నిర్మించండి అంటుండే 10 మార్కుల క్వశ్చన్. అది బీకామ్లో ఉండేటటువంటి సిలబస్, అది తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడు, ఇచ్చాడు, అది వచ్చినుండే. కానీ ఇప్పుడు లేదు, అది పట్టికల విశ్లేషణ, అనాలిసిస్ ఆఫ్ ద టేబుల్స్. సెకండ్ వన్ ఈజ్ వలయ చిత్రపటాలు అంటాం, వలయ చిత్రపటాలు. వలయ చిత్రపటాలు అన్నా పై డయాగ్రామ్స్ అన్నా అన్నీ ఒకటే. ఓకే, ఆ తర్వాత మూడవది బార్ పటము అంటాం, బార్ పటము, బార్ పటాలు, బార్ పటము అంటాం. ఆ తర్వాత వచ్చేది నాలుగవది మనం నేర్చుకోవాల్సింది రేఖీయ చిత్రపటాలు అంటాం, రేఖీయ చిత్రపటాలు, రేఖీయ చిత్రపటాలు. రేఖీయ చిత్రపటాలు అంటే లైన్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్. ఓకేనా? నేను 2 వర్షన్స్ ఒకటేసారి కంప్లీట్ చేసుకుంటాను. బార్ పటాలు బార్ డయాగ్రామ్స్ అంటాం. ఓకేనా? సో బార్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా గ్రాఫ్స్, దీనికి సంబంధించింది. ఇవి కూడా మనకు యూటిలైజ్ అవుతాయి, ప్రిలిమ్స్లో కూడా యూటిలైజ్ అవుతుంది. 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో నుంచి మాత్రం దాదాపుగా మనకు ఒక 15-18 క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్లో ప్రిలిమ్స్కి. ఇక్కడ మాత్రం మనకు ఒక క్వశ్చనే రావచ్చు, ఒకటే క్వశ్చన్. ఒక క్వశ్చన్ కింద అతను ఛాయిస్ ఇచ్చి అడగడానికి అవకాశం ఉంటుంది, అది 10 మార్క్స్ ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్ కిందనే 2 భాగాలుగా విభజించి కూడా మనల్ని క్వశ్చన్ అడగచ్చు, 5-5 మార్కులుగా విభజించి అడగచ్చు. ఓకేనా? సో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది, మనం చూస్తాం, మనం చేసే పద్ధతి మనం నేర్చుకుందాం, సరేనా? రైట్, దిస్ ఈజ్ దేర్. ఇది మనకున్నటువంటిది మొత్తం సిలబస్ నేర్చుకోవాలి, 50 మార్కులకే ఉన్నదంతానేమో శాతాడు భారతం ఉంటుంది. ఓకే, సో ఇదంతా మనం నేర్చుకోవాల్సిందే. డన్. ఓకే, వాట్ వి డూ, మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనకున్నటువంటిది ఫస్ట్ మనకు కావాల్సినటువంటిది అంకగణితం, అరిథమెటిక్. అరిథమెటిక్ పార్ట్లో ఫస్ట్ నంబర్ 1 రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకేనా? రేషియో, ప్రపోర్షన్, నిష్పత్తి, అనుపాతం, నిష్పత్తి, అనుపాతం.
మార్కులు ఎట్లా డివైడ్ అవుతాయంటే చెప్పడం కుదరదు. ఎట్లన్నా తీసుకోవచ్చు, ఒక్కొక్క క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండవది పార్ట్నర్షిప్స్. పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యం. భాగస్వామ్యం నెక్స్ట్ మూడవది. భాగస్వామ్యం తర్వాత నెక్స్ట్ వచ్చేది మూడవది సగటు, యావరేజెస్. నెక్స్ట్ నాలుగవది ఏజెస్. నాలుగవది ఏజెస్, వయస్సులు. ఓకేనా? ఇది మనం నేర్చుకుంటాం. ఇదంతా ఫస్ట్ సెక్టర్. ఫస్ట్ సెక్టర్ ఇక సెకండ్లోకి వచ్చినట్లయితే మనం నేర్చుకునేది ఫస్ట్ది శాతాలు. దే ఆర్ గోయింగ్ టు బి కాల్ ఆస్ ద పర్సంటేజెస్. దెన్ ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ ద ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు. నెక్స్ట్ వచ్చేది ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత శాతాలు, లాభ నష్టాలు. ఆ తర్వాత వచ్చేది సింపుల్ ఇంట్రెస్ట్, బారువడ్డీ. బారువడ్డీలోంచి నీకు ఒక క్వశ్చన్ ఉండదు, కానీ రిలేషన్ బిట్వీన్ బారువడ్డీ చక్రవడ్డీ ఈ రెండింటిపైన కంపల్సరీగా ఉంటుంది ప్రాబ్లం. బారువడ్డీ తర్వాత వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఇది రెండవ సెక్టార్. నెక్స్ట్ వచ్చేది మూడవది. మూడవ సెక్టార్లో వచ్చేది కాలము, టైం అండ్ వర్క్ అంటాం. కాలము పని, దీంట్లో బోల్డ్ అండ్ అప్లికేషన్స్ వస్తాయండి. బోల్డ్ అండ్ అప్లికేషన్స్ దొరుకుతాయి. సూపర్ ఉంటుంది టాపిక్ ఇది. బోల్డ్ అండ్ అప్లికేషన్స్ దొరుకుతాయి. కాకపోతే షార్ట్ కట్ చేస్తాం, షార్ట్ కట్ ఇక్కడ చేస్తే మనకు రెండు మార్కులు వస్తాయి. ప్రాసెస్ చేస్తే డిస్క్రిప్టివ్ పద్ధతిలో రాస్తేనేమో 5 మార్కులు 8 మార్కులు అలాంటి మార్క్స్ అన్నీ ఫుల్ వస్తాయి. ఓకేనా? షార్ట్ కట్ చేస్తే కొంత సందర్భంలో వీడు తీసేయచ్చు కూడా, తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పైప్స్ అండ్ ట్యాంక్స్ అంటాం. పైప్స్ అండ్ ట్యాంక్స్ ఆర్ సిస్టమ్స్ అంటారు, ఏదైనా ఒకటే. ఓకేనా? పైపులు, ట్యాంకులు. పైపులు తర్వాత వచ్చేది ట్యాంకులు. నెక్స్ట్ వచ్చేది మూడవది. పైపులు, ట్యాంకులు తర్వాత వర్క్ అండ్ వేజెస్ అంటాం. వర్క్ అండ్ వేజెస్ పని మరియు వేతనాలు. పని వేతనాలు. ఓకే, పని వేతనాలు. వర్క్ అండ్ వేజెస్ వేతనం అంటే కూలి అనా అది. దీంట్లోనే మనకు చైన్ రూల్ కూడా వచ్చేస్తుంది. ఏమి లేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదానికి ఒకటి చైన్ రూల్ తోటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో సపరేట్గా మనం దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఈ రెండు జాగ్రత్తగా నేర్చుకోవాలి. సమ్ టైమ్స్ వేజెస్ కూడా అడుగుతాడు. వేజెస్లో కూడా టెర్రిఫిక్గా మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉండే ప్రాబ్లమ్స్ అడగవచ్చు. ఒక్కసారి కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తే, నీట్గా ప్రిపరేషన్ కొద్ది టైం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, షార్ట్ పీరియడ్లో ప్రిపేర్ అయ్యే కన్నా కొద్ది టైం ఎక్కువ తీసుకొని ఎక్కువ సబ్జెక్టు నేర్చుకొని కొటేషన్ అంటే అయిపోతుంది. సరేనా? దీంట్లో 100% మార్క్స్ కొట్టుకురావచ్చు, 50కి 50 తీసుకురావచ్చు. దీంట్లో తిరుగులేదు. మిగతా దాంట్లో మీరు ఎన్ని రాసినా ఎంత రాసినా 50కి 50 రావు. కానీ నా సెక్టార్లో మాత్రం 50కి 50 డ్యామ్ షూర్గా కొట్టచ్చు. ఓకేనా? అట్లీస్ట్ పారాగ్రాఫ్లలో, ప్యాసేజెస్లలో ఏదైనా 1-2 మార్కులు ఎంత రాసినా వాళ్ళ సంతృప్తి ఉండదు కాబట్టి 1-2 మార్కులు ఏదైనా అక్కడ కింద మీద అయితే అవుతుండొచ్చు. కానీ మ్యాథమెటిక్స్ పార్ట్లో మాత్రం ఏది కాదు, తీసేయడానికి అస్సలు కుదరదు. అవునా? సో ఇది థర్డ్ వన్. ఇంకొకటి ఉంది మనకు, ఫోర్త్ పార్ట్. ఓకేనా? వాట్ ఈస్ ద ఫోర్త్ పార్ట్? నెక్స్ట్ ఫోర్త్ పార్ట్. ఫోర్త్ పార్ట్లో ఏముంటుంది అంటే టైం అండ్ డిస్టెన్స్ అంటాం. కాలము, దూరం. కాలం, దూరం. టైం అండ్ డిస్టెన్స్. టైం అండ్ డిస్టెన్స్. టైం అండ్ డిస్టెన్స్. రెండవది రైళ్ళు. రైళ్ళు, ట్రైన్స్. నెక్స్ట్ మూడవది పడవలు, ప్రవాహాలు. పడవలు, ప్రవాహాలు.
ఓకేనా. తర్వాత రేసెస్ పందాలని కూడా చెప్పుకోవచ్చు. రేసెస్ దీంట్లో కూడా టచ్ చేయాలి మనం. పందెములు పందెములు అంటాం ఇవి. కాలం దూరంలో కూడా మంచి మంచి క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి, మంచి క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు మీకు ఒక ఆలోచన ఉంటుంది, సార్ మీరు సిలబస్ సూపర్గా ఇచ్చారు, మరి దీనికి మేము ఒక ప్రామాణికంగా ఏదన్నా పుస్తకం అంటూ ఏదన్నా చదివితే బాగుంటుంది అంటే ఒకటే ఒక పుస్తకం చదవడానికి ట్రై చేయండి, తర్వాత నా క్లాసెస్ వినండి, దాంట్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ చూసుకోండి, క్వశ్చన్స్ అన్ని స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తాం. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ వెళ్ళాలి మనం. ఇదే క్వశ్చన్ ఇదే వస్తుంది అనేది ఉండదు, కాన్సెప్ట్ను బేస్ చేసుకొని వాడు అడిగే దాన్ని బట్టి మనం ప్లాన్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఎంతన్నా నేర్చుకోండి, కొత్త క్వశ్చన్సే ఉంటాయి. కొత్తవి ఎట్లా ఉంటాయి, బేస్ చేసుకొని ఉంటాయి. ఆ కొత్త క్వశ్చన్ కూడా ఎలా ఉంటుంది, నేను చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, సెకండ్ క్వశ్చన్ ఉంటుంది, ఈ రెండింటిని మెర్జ్ చేసి ఇంకో కొత్త క్వశ్చన్ తయారు చేసి ఇస్తాడు. దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద అప్లికేషన్. ఆ పార్ట్ ఇస్తాడు, ఆ పార్ట్ను మనం చేయాలి. చేయాలి అంటే మనం ముందు ఈ కాన్సెప్ట్ అంతా నీకు బేస్ అయి ఉండాలి, దెన్ యూ కెన్ డూ వెరీ ఈజీలీ, ఈజీగా చేయొచ్చు అండి, దాంట్లో తిరుగులేదు. అయితే ద బెస్ట్ బుక్ ఏంటి అంటే దీనికి గాను ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోకి వెళ్ళి ఖచ్చితంగా, లేదన్నా మనల్ని 5 రెండ్లు 10 క్వశ్చన్స్ చాయిస్తో అడిగితే 10 క్వశ్చన్స్లో కనీసం 3 నుంచి 4 క్వశ్చన్స్ అన్న మనకు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి వస్తాయి. 3 క్వశ్చన్స్ మినిమం 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి. అట్లీస్ట్ ఏది లేకుండా మోడల్ అన్న దాంట్లో నుంచి వస్తుంది. ఏ ఆర్ఎస్ అగర్వాల్ కొత్తది కాదు, పాతది ఆర్ఎస్ అగర్వాల్ పాత పుస్తకం. అది తెలుగు మీడియంది ఉంటుంది చూడండి, తెలుగు మీడియంది ఆ పుస్తకం. ఓకేనా. ఆ పుస్తకం తీసుకొని చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్జామినేషన్స్ తయారు చేసేటప్పుడు వీళ్ళు అడుగుతారు, వీళ్ళకి ఇస్తారు ప్రామాణికంగా ఈ పుస్తకాలు తీసుకునని. దాంట్లో అదొకటి ఉంది, ప్రామాణిక పుస్తకం, అది దాంట్లో తీసుకొని దాంట్లో నుంచి ఇస్తారు. ప్లస్ వీళ్ళు కొన్ని కొత్త మోడల్స్ ఇస్తారు. సో అదంతా స్క్రూటనింగ్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారు. ఇదంతా పెద్ద ప్రాసెస్ అది ఉందండి. సో ఓవరాల్గా ఏంటి అంటే మనకు ఖచ్చితంగా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇంపార్టెంట్. ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్రతి ప్రాబ్లం మీరు చేయాల్సిందే. గ్రూప్ 1 కదండి, అవునా, ఒకటేసారి జీవితం, మన జీవిత లక్ష్యమే అది. ఈ తొక్కల్ది, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఈ భర్త, ఇవి ఇది ఎప్పుడు ఉంటుంది మనల్ని జీవితాంతం పురుగులేక తొలిచేది ఒకటే ఒకటి, మన లక్ష్యం. ఎప్పుడు కూడా లక్ష్యమే అది, అవునా. ఇక్కడ నా ఆఫీసర్ కనిపిస్తే మనం తలదించుకోవాల్సిందే. మన కళ్ళల్లో నీళ్ళు వస్తే సచ్చేంత వరకు ఉంటుంది అది, ఇప్పుడు కాదు చనిపోయేంత వరకు ఉంటుంది, అవునా కదా. కాబట్టి వర్క్ చేయడమే, ఇప్పుడే కష్టపడ్డాం ఏం కాదు, ఈజీగా చేయొచ్చు. కూర్చుంటే ఒకటే రోజులో ఒక చాప్టర్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. దానికి నా సపోర్ట్ తీసుకోండి, ఓకే, సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. చేయొచ్చు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుందా, ఈజీగా చేయొచ్చు. నేను చేసిన మీరు కూడా చేయొచ్చు. రోజుకు ఒక టాపిక్ ఈజీగా చేయొచ్చు, చేసి అక్కడ పడేయచ్చు. నోట్స్ మెయింటైన్ చేయండి. రోజు లేకపోయినా కనీసం రోజుకు ఒక 10, 12, 15 క్వశ్చన్స్ అందులో నుంచి చేయడానికి ప్రయత్నం చేయండి. అదొక మంచి ప్రాక్టీస్ అవుతుంది. డిస్క్రిప్టివ్ పద్ధతి నేర్చుకోనికి ప్రయత్నం చేయండి, సరేనా. బెస్ట్ మీకు నేను మంచి గైడ్గా మిమ్మల్ని మీకు మంచి సహాయం చేయగలుగుతాను, అంతవరకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఓకే. రైట్, గతంలో బోలెడన్ని పేపర్స్ బోలెడంతా పెద్ద జాతర ఉంటుండే, ఓకే, నా దగ్గరనే జాతర ఉంటుండే. గ్రూప్ 1 సెలెక్షన్స్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరికీ నేను తెలుసుంటాను కాబట్టి. సో పెద్ద జాతర ఉంటుండే, అప్పటి ట్రెండ్ 150 మార్కులది, తర్వాత తగ్గింది, ఇప్పుడు 50 మార్కులకు వచ్చింది. సో మన అంబిషన్, ఇవి నేను చెప్పాను కదా, భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ఇవన్నీ మనకు పగ్గాలు. పగ్గాలు అంటాం కదా, పగ్గాలు, పగ్గాలు, ఎద్దులకు పగ్గాలు కట్టి మనల్ని ఆపుతారు చూడండి, అట్లా ఉంటాయి. ఒక్కటేసారి మనం ఒకటి, మన ఏంది లక్ష్యం ఏంటి, ఇది అవన్నీ నడుస్తున్నాయి. సరే మనం ఇగ్నోర్ ఏం చేయము, కాకపోతే మన పని మనం చేస్తాం. మన లక్ష్యం అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు మన శరీరం మన ఆలోచనలో అదే ఉంటుంది. ఎక్కడన్నా గవర్నమెంట్ వెహికల్ చూసినా, ఎక్కడన్నా గవర్నమెంట్ ఆఫీసర్ని చూసినా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటి అంటే, ఇదంతా చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఈ టాపిక్స్ ఖచ్చితంగా చేయాలి. ఈ టాపిక్సే చేయాలి. ఆ చెత్త చెదారాలు ఏం చేయొద్దు. చెత్త చెదారాలు అంటే ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయి, నంబర్ సిస్టమ్ అని, కాసాగు అని, గాసాబా అని, ఓకేనా, అదశాంశ భిన్నాలు అని, సింప్లిఫికేషన్స్ అని, అవన్నీ చేయొద్దు. ఇది చేయండి.
ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ నుంచి స్టార్ట్ చేసుకోండి. భాగస్వామ్యం సగటు ఏజెస్కి చేయండి, పర్ఫెక్ట్ అవుతారు. నాతో పాటుగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రై చేయండి, బెస్ట్ అదే. ఓకే, నేను కూడా అదే ఫాలో చేసుకుంటూ దాంట్లో క్వశ్చన్స్ కన్నా హై స్టాండర్డ్ క్వశ్చన్సే ఇస్తాను. ఓకేనా, అది మీకు యూజ్ అవుతుంటుంది, అది బేసిక్ బుక్గా మనకు పనికొస్తుంది. సరేనా, సో ఇవాళది మనము ఇట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు గివ్ ద రీజనింగ్ సిలబస్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు గివ్. ఓకేనా, చలో నౌ కమ్ టు ద రీజనింగ్ పార్ట్. ఓకే, యాజ్ పర్ ద సిలబస్ రీజనింగ్ పార్ట్లో వీడు ఏమంటాడు తెలుసా? రీజనింగ్ పార్ట్లో ఏమి ఇవ్వడు, విట్టి ఏమంటాడు ఏదో ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్ అంటాడు. ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ మరియు మెంటల్ ఎబిలిటీ మీద సమస్యలు అంటాడు. టేబుల్ డయాగ్రమేటిక్ డేటా ఆధారంగా సమస్యలు. ప్రాబబిలిటీ లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ మరియు మెంటల్ ఎబిలిటీ మీద సమస్యలు అంటాడు. ఓకేనా, ఏముంటుంది దాంట్లో? ఏ ఉండదు. ఇట్లా అనేసిండు, వదిలేసిండు. దీంట్లో ఏ చదవాలి, ఏం చదవద్దు? మళ్ళీ చూడండి, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అని నంబర్ సీక్వెన్స్ సిరీస్ అని ఇచ్చాడు. ఓకేనా, సగటులు, తర్వాత సంఖ్యా వ్యవస్థ, నిష్పత్తి మరియు వాటాలు, లాభము మరియు నష్టము అని ఇచ్చాడు. ఓకేనా, సో అట్లాగే మళ్ళీ కాలం మరియు వేగం దగ్గర అనలిటికల్ మరియు క్రిటికల్ రీజనింగ్ అన్నాడు. సిలబస్సే ఒక పద్ధతిగా లేదు. ఇప్పుడు కాలం దూరంలో, కాలం వేగంలో ఎవరన్నా క్రిటికల్ రీజనింగ్ ఎవరన్నా పెడతారా? దాంట్లో తీసుకుపోయి రీజనింగ్ పార్ట్లో పెట్టుకోవచ్చు కదా, అవునా కదా? సో దాట్ అట్లా ఉంటుంది. సరే, మనం ఏం చేస్తామంటే మన ప్రిలిమ్స్ బన్కి వచ్చేది మెయిన్స్ 100%గా సెట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ది మనం ఏం చేస్తాము అంటే పోలిక పరీక్ష అంటాం, ఎనాలజీ. ఎనాలజీ మనం నేర్చుకుంటాం, ఎనాలజీ. పోలిక పరీక్ష అంటాం, పోలిక పరీక్ష. ఓకేనా, ప్రిలిమ్స్ పర్పస్ కూడా బాగానే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేదేమో క్లాసిఫికేషన్ అంటాం, క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద భిన్న పరీక్ష. భిన్న పరీక్ష అన్నా, క్లాసిఫికేషన్ అన్నా, ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా, రెండు ఒకటే. ఆడ్ మ్యాన్ అవుట్ అన్నీ ఒకటే. ఓకే, డిసిమిలర్ అన్నా, ఆడ్ మ్యాన్ అవుట్ అన్నా ఒకటే. తర్వాత వచ్చేది నెక్స్ట్ది కోడింగ్ డీకోడింగ్ అంటాం, కోడింగ్ డీకోడింగ్. ఇది ఇంపార్టెంట్ మనకు, కోడింగ్ డీకోడింగ్. ఓకేనా, దీన్ని సిడి కోడింగ్ డీకోడింగ్ అంటాం, తెలుగులో కూడా అంతే రాస్తాం. తర్వాత వచ్చేది సిరీస్ అంటాం, సిరీస్ శ్రేణులు, శ్రేణులు అంటాం. ఓకే, శ్రేణులు మనకు మూడు రకాలు ఉంటాయి. ఒకటేమో నంబర్ సిరీస్ ఉంటుంది, రెండవదేమో అక్షరమాల ఆల్ఫాబెటికల్ సిరీస్ ఉంటుంది, మూడవదేమో లెటర్ సిరీస్ ఉంటుంది. మూడు ఉంటాయి మనకు. ఓకే, అట్లాగే నెక్స్ట్ వచ్చేది బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ వచ్చేది బ్లడ్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్. ఓకేనా, సో బిఆర్ అండ్ బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ వచ్చేది మనకు బ్లడ్ రిలేషన్స్ తర్వాత డైరెక్షన్స్, డైరెక్షన్స్ దిశలు. బ్లడ్ రిలేషన్స్ ఏంటివి? రక్త సంబంధాలు. తర్వాత వచ్చేది ఏడవది సీటింగ్ అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్, ఈ పజిల్స్ దీంట్లోకే వస్తాయండి. ఇది ఇంపార్టెంట్, దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. వీళ్ళు అన్నటువంటి అనలిటికల్ రీజనింగ్ అంతా ఇదే. సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద అనలిటికల్ రీజనింగ్ అంటాం. సరేనా, రైట్. లాజికల్ రీజనింగ్ వేరు, అనలిటికల్ రీజనింగ్ వేరు, జనరల్ రీజనింగ్ వేరు. సరేనా, ఈ మూడు ఉంటాయి. అయిపోయింది ది సీటింగ్ అరేంజ్మెంట్, దట్ వి గాట్ ఇట్. దెన్ ఆఫ్టర్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది నంబర్ ర్యాంకింగ్ అంటాం, నంబర్ ర్యాంకింగ్ అంటాం, నంబర్ ర్యాంకింగ్, నంబర్ ర్యాంకింగ్. ఓకే, ర్యాంకులను నిర్ణయించుట, ర్యాంకులను నిర్ణయించుట. ఇది ప్రిలిమ్స్ పర్పసే యూజ్, మెయిన్స్ పర్పస్ యూజ్ అయ్యేది మాత్రం ఇది మెయిన్స్కి యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ మెయిన్స్కు. ఒకవేళ అడిగితే క్వశ్చన్స్ అడగచ్చు. బ్లడ్ రిలేషన్ అయితే మెయిన్స్కి అవసరం అవుతుంది. ఆ తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ కూడా మెయిన్స్కి అవసరం అవుతుంది. డయాగ్రామ్ ఫామ్ చేసి డయాగ్రామ్లో ఫిలప్ చేసేయండి అని చెప్తాడు. స్టెప్స్ రాయమని ఎవడు చెప్పడు, ఫిలప్ చేయండి అంటాడు. ఇచ్చిన దత్తాంశం ఆధారంగా పటాన్ని ఫాలో చేస్తే సరిపోతుంది, పటాన్ని జూమ్ చేస్తే సరిపోతుంది. అరేంజ్మెంట్ చేయండి అంటాడు, అమర్చండి అంటాను. అమర్కని
పూర్తి చేయండి అంటాడు. సో అట్లాంటి క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇంకొకటి మనకు పాచికలు అనుకుంటుంటుంది. ఈ టాపిక్ ఇది పర్ఫెక్ట్గా ఓన్లీ ఫర్ ద ప్రిలిమ్స్ పర్పసే. పాచికల తర్వాత నెక్స్ట్ వచ్చేది పాచికల కంటే ముందు వెన్ డయాగ్రామ్స్ కూడా నేర్చుకోవచ్చు. సరే, దాని తర్వాత వెన్ చిత్రాలు. వెన్ చిత్రాలు అన్నా వెన్ డయాగ్రామ్స్ అన్నా ఒకటే. వెన్ డయాగ్రామ్స్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ ఆస్ ద డైస్. ఓకేనా, డైస్. సో వెన్ చిత్రాల తర్వాత నెక్స్ట్ వచ్చేది లాజికల్ డయాగ్రామ్స్. ఈ లాజికల్ డయాగ్రామ్స్ తార్కిక చిత్రాలు అంటాం. తర్వాత వచ్చేది 12th లాజికల్ డయాగ్రామ్స్. తర్వాత ఇప్పుడు మనం పాచికలు నేర్చుకోవాలి. పాచికలు ముందే నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏం చెప్పుకుంటాము లాజికల్ డయాగ్రామ్ తర్వాత అంటే గడియారాలు క్లాక్. తర్వాత వచ్చేది క్యాలెండర్. ఓకేనా, క్యాలెండర్ రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది మిస్సింగ్ క్యారెక్టర్. ఇది ఒక్కటి నేర్చుకోవాలి మనం. మిస్సింగ్ క్యారెక్టర్ అంటే తప్పిపోయిన సంఖ్యను కనుగొనుట. ఇది మనకున్నది సరిపోతుంది. ఓకే, ఇక లాజికల్ రీజనింగ్ వచ్చినట్లయితే మాత్రం కొద్దిగా మనము ఒకటి సిలాయిజం పార్ట్ ఒకటి ఉంటుంది. కానీ ఇవన్నీ మెయిన్స్లో అడగడానికి అవకాశం ఉండదు. లాజిక్ మనం అక్కడ రిప్రజెంట్ చేయడం అనేది కుదరదు. సరేనా, ఎవరి ఆలోచన వాళ్ళది అట్లా ఉంటుంది. కాబట్టి ఇవి ఇంతవరకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరంగా మనకి ఇవి సరిపోతాయి, పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఏది ఉండదు. ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే బాధ్యత నాదే, నేనే తీసుకుంటా, నేనే చెప్తాను, నేను పరిపూర్ణంగా చెప్తాను, తిరుగులేదు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకునేది ఇంకొకటి ఉంది మనకు. ఏంటది సెక్టార్ అంటే గ్రాఫ్స్, దట్ ఈస్ గోయింగ్ టు బి కాల్ ఆస్ ద డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఫస్ట్ది అనాలిసిస్ ఆఫ్ ద టేబుల్స్, పట్టికల విశ్లేషణ. టైం అంత పోతుంది, కిల్లింగ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు, లేకపోతే కిల్లింగ్ ఉంటుంది. ఆ తర్వాత పై డయాగ్రామ్స్, వలయ చిత్రపటాలు, వృత్తాకారపు పటాలు అంటాం, వృత్తపటాలు అంటారు, వలయ చిత్రపటాలు అంటారు. 3rd ఇదైపోయిన తర్వాత బార్ పటాలు అన్నా ఒకటే. తర్వాత వచ్చేది రేఖీయ చిత్రపటాలు, లైన్ గ్రాఫ్స్ రేఖీయ చిత్రపటాలు. చూడండి, దీంట్లో నుంచి మనకు క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఛాయిస్ కింద అతడు ఉంటుంది. ఒకవేళ ఇది ఇస్తే ఇది ఇవ్వచ్చు, లేదా ఇది ఇచ్చి ఇది ఇచ్చేయచ్చు, లేదా ఇది ఇచ్చి ఇది ఇవ్వచ్చు. బార్ డయాగ్రామ్ చాలా తక్కువ, ఇది కొద్దిగా ఇంపార్టెన్స్ తక్కువ, కానీ లైన్ గ్రాఫ్స్ ఒకటి, ఆ తర్వాత పై డయాగ్రామ్ ఒకటి ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయి, ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇది కూడా చాలా టిపికల్గానే ఉంటుంది. డేటా ఎక్కువ ఉంటుంది, మనం సింప్లిఫికేషన్ చేయలేక చావాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఎంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఎంచుకోవడం మీకు కూడా తెలుసు, మీకు చెప్పేంత సరే, మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము చెప్తాం, కానీ మీకు కూడా మీకు సొంతంగా మీ అనాలిసిస్ మీకు ఉంటుంది. ఓకేనా, సో దట్ లైన్ గ్రాఫ్స్, పై డయాగ్రామ్స్, వీ కెన్ డూ ఇట్. ఇక్కడ ఈ పట్టికల్లో బోలెడంత సింప్లిఫికేషన్స్ ఉంటాయి. సో సెలెక్షన్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కూడా ఇంపార్టెంట్. సెలెక్ట్ కొన్ని సందర్భాలలో అయితే కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ ఇట్లా కూడా చేశారు. ఏం చేశారు, ఫస్ట్ ఒక సెలెక్షన్, ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని సగం చేయడం, మళ్ళీ ఆపేయడం, అది రాకపోతే రెండవ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ అది చేయడం, అది రాకపోతే డిప్రెస్ కావడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నార్మల్గా మైట్ బి యూ ఫేస్డ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, కాబట్టి మనం ఎంచుకునే పద్ధతి చూసుకోవాలి, దాన్ని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికి ఒక పద్ధతి కూడా ఉంటుంది. ఏం చేస్తామంటే ఒక 2 minutes ఆర్ ద 1 minute 2 minutes ఏంటి అంటే పక్కకు మనము
రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఇదైతే ఇది వస్తుంది, ఇదైనా ఇది వస్తుంది, ఇదైనా ఇది వస్తుంది, అట్లా కూడా చేయొచ్చు. ఆ టైం వేస్ట్ లేకుండా కూడా మనం చేయొచ్చు. సో బోలెడ్ అనే వేస్ ఉంటాయి, దట్ వీ డూ ఇట్. ఓకేనా? దీనికి గాను ఇది కూడా ఒక బెస్ట్ ఏంటి అంటే, గతంలో ఒక పుస్తకం ఉండే, అదే ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకమే, దాంట్లోకి వెళ్ళి ఇవి వచ్చాయి, డైరెక్ట్గా వచ్చాయి. B1, B2, B3s అని, రేషో అని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఇక్కడ డైరెక్ట్గా వచ్చాయి. ఆర్ఎస్ అగర్వాల్ సన్న పుస్తకం ఒకటి ఉంటుంది డాటా ఇంటర్ప్రిటేషన్ కింద, ఓకేనా, దాంట్లో నుంచి వచ్చాయి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనకు కనిపించలే, ఇవి నార్మల్ క్వశ్చన్సే ఉంటాయి. కొన్ని సందర్భాలలో మ్యాట్ ఎగ్జామ్లో నుంచి తీసుకున్నాడు ఒకసారి, ఒకసారి ఏమో గ్రూప్ వన్ అంటే మనకు ఉన్నటువంటి ఆర్ఎస్ అగర్వాల్ నుంచి తీసుకున్నాడు ఒకసారి. ఎక్కువ శాతం ఏం చేశాడు అంటే సివిల్ సర్వీసెస్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి తీసుకొని అడిగాడు. కానీ ఏది అడిగినా కూడా మనం చేయొచ్చు, మన అవగాహన మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఓకేనా? దిస్ ఇస్ ద సిలబస్ ఐ హావ్ గివెన్ వెరీ క్లియర్లీ. మనకు టైం పడుతుంది, ఇంత టైం అని పర్టికులర్గా నేను చెప్పలేను, కానీ మనకు టైం పడుతుంది, దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. సరేనా?